వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు నేను తయారు చేయబోయేది చోలే. చోలేకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉడికించిన శనగలు, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, చోలే మసాలా, ధనియా పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. శనగలు, తెల్ల శనగలు ఉంటాయి కదండి, వాటిని రాత్రిపూటే అంటే మనం రేపు పొద్దున తయారు చేస్తామనగా రాత్రిపూటే వాటిని నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మర్నాడు పొద్దున వాటిని శుభ్రంగా కడిగి వాటిలో ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేయడం కూడా చోలే బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దానికి కనీసం ఒక 5 to 6 times విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి సిమ్లో పెట్టిన తర్వాత కూడా కనీసం 1/2 గంట సేపు దాన్ని చోలేని బాయిల్ చేయాలి. ఇప్పుడు ఈ చోలేకి కావాల్సినటువంటి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మూకుడు పెట్టి ఇందులో నూనె తీసుకుందాం. నూనె కాగిన తర్వాత అంటే మనం ముందరే చోలేని రాత్రి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని ఆ తర్వాత టమాటాలు మిక్సీలో తిప్పుకుని ప్యూరీ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి పదార్థం చాలా త్వరగా అయిపోతుంది. మార్నింగ్ టైము అంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అట్లా చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, వీటి కోసం ముందరే మనం తరిగి పెట్టుకుంటే అన్నీ కనుక మనకి డిష్ అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. నూనె కాగిందండి. ముందుగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఈ చోలే డిష్ అనేది కాస్త మన సైడ్ తక్కువ చేస్తారు సౌత్లో, నార్త్ డిష్ ఇది జనరల్గా. వాళ్ళు వచ్చి అక్కడ చోలే భటూరేతో పాటు అంటే మైదాతో చేసినటువంటి భటూరేలు, పూరి మనం పూరీలు గోధుమపిండితో చేస్తాం కదండి, భటూరే మైదాపిండితో చేస్తారు. ఆ భటూరేతో పాటు అది ఈ డిష్ చోలే భటూరే చాలా ఫేమస్ డిష్ నార్త్లో. చోలేని రైస్తో కూడా తీసుకోవచ్చు, రొట్టెలతో తినచ్చు, అలాగే బ్రెడ్ పైన స్నాక్స్ లాగా అనమాట. చోలేని కొద్దిగా వేసి బ్రెడ్ పైన స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. జీలకర్ర వేగింది, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించేటప్పుడు కాస్త సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్, ఎందుకంటే అది చిట్పట్లాడుతుంది. అది సిమ్లో పెడితే కనుక కింద కూడా అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఏ వంటకం తయారు చేయాలన్నా ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు టమాటాలు లాంటివి ముందరే కట్ చేసి తయారు చేసి పెట్టుకుంటే కనుక వంట చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు కూడా అలుపు అని అనిపించదు అనమాట, ఏదో చేసాం చాలా కష్టపడిపోయామన్న ఫీలింగ్ ఉండదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు వేద్దాం. కొద్దిగా పసుపు, ధనియా పొడి, కారం పొడి వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలాలో చోలే ఉడకబెట్టుకున్న చోలే శనగలు ఉంటాయి చూసారా, అవి కూడా వేసి చివరికి మళ్ళీ ఇంకొకసారి కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తారు. అప్పుడు ఈ మసాలా ఉన్నటువంటి గ్రేవీ ఉంది చూసారా, అది శనగలు అబ్జార్బ్ చేసుకుంటాయి. అలానూ చేయొచ్చు, లేదంటే కనుక మనం ఇలా మసాలా చేసి ఆ శనగలు ఇందులో వేసేసి మూత పెట్టేయచ్చు, అంటే కడాయిలో కూడా చేయొచ్చు. ఈ గ్రేవీలో కూడా కాస్త ఉప్పు వేసుకుందాం. గ్రేవీ అయింది కదండి, ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టినటువంటి శనగలు, ఈ శనగలు వేసి దీన్ని బాగా కలిపి కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో ఆకలేస్తోంది, ఇలా కొంచెం నీళ్లు పోసి గ్రేవీగా కావాలి కాబట్టి దీన్ని ఉడికిద్దాం. చోలే ఉడికినట్టుంది చూద్దాం. తయారైపోయిందండి చోలే, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, తరిగి పెట్టిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి చూసారు కదండి చోలే ఎంత త్వరగా తయారైందో. మరొకసారి ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చోలేకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన శనగలు, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, చోలే మసాలా, ధనియా పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు.
ముందుగా తెల్ల శనగల్ని రాత్రిపూట నానబెట్టుకుంటాము నీడలో నానబెట్టుకొని మర్నాడు మనం ఏ రోజైతే తయారు చేస్తామో ఆ రోజు వాటిని అందులో ఉప్పు వేసి కుక్కర్లో వేసి బాయిల్ చేయాలి బాగా ఎక్కువ విజిల్స్ వచ్చేదాకా చోలేని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత పక్కన మనం ఒక కడాయిలో మసాలా చేసుకోవాలి మసాలాకి ఏం కావాలంటే ముందుగా నూనె వేసి నూనె కాగిన తర్వాత జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ రెండు వేగిన తర్వాత మంచి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసాము టమాటా ప్యూరీ కూడా అయ్యి ఆ నూనె వదలడం స్టార్ట్ అయిన తర్వాత మనం అన్ని మసాలా పొడులు అన్నమాట కారం ఉప్పు పసుపు ధనియా పొడి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ ఉడికించిన చోలే ఉంది చూసారా ఆ చోలేని అందులో వేసి కొంచెం నీళ్లు పోసి దాన్ని ఉడకపెట్టాలి ఇంకొంచెం సేపు అంటే ఆ శనగలు ఆ గ్రేవీ ఉంది చూసారా టమాటా ఉల్లిపాయ చేసినటువంటి గ్రేవీని దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి అదైన తర్వాత చివరిగా చోలే మసాలా వేశాను మసాలా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకపెట్టి మూత పెట్టించి మూత పెట్టిన తర్వాత దాని చివరిగా దానిపైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం సో సింపుల్ మరి ఈరోజు లోకల్ కిచెన్లో మీరు చూసారు కదండి రెండు డిషెస్ నార్త్ ఇండియన్ డిషెస్ ఏం చేసాము పాలక్ పనీరు చోలే వాటి తయారు చేసే పద్ధతి తెలుసుకున్నారు కదండి మరి ఈ ఎపిసోడ్ ముగిసే ముందు మీకు చిన్న చిట్కా చెప్తాను అదేంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలన్నప్పుడు మనం ఫేషియల్ పార్లర్లో చేయించుకోవడానికి టైం ఉండదు మన దగ్గర ఒక్కోసారి అటువంటప్పుడు మన ఇంట్లో దొడ్లో ఉన్నటువంటి అలోవెరా ఆకులు ఉంటాయి కదండి గ్రీన్ కలర్ క్యాక్టస్ రూపంలో ఉంటాయి అవి అంటే మీకు గుర్తుకు చెప్తున్నాను ఆ అలోవెరా ఆకుల్ని కట్ చేసి అందులో దాన్ని పీల్ చేసిన తర్వాత చెక్కు తీస్తే అందులో లోపల జెల్ లాగా ఉంటుంది ఆ జెల్ని తీసుకుని మొహానికి అప్లై చేసి ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత అంటే అది డ్రై అయిన తర్వాత నీళ్లతో కడుక్కుంటే మొహం చాలా గ్లో ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగిసిందండి మరిన్ని కొత్త డిషెస్తో మళ్ళీ రేపు లోకల్ కిచెన్లో కలుద్దాం బాయ్